హాయ్ వ్యూస్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఉప్పు దీపం ఎలా వెలిగించాలి అనేది చూద్దాము ఈ ఉప్పు దీపం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో అసలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి అలాగే ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కష్టము నష్టము దుఃఖము శోకము ఇలాంటి పదాలు వినకుండా ఉండాలి అని అనుకుంటూనే ఉంటారు కానీ మన నోట్లోకి ఏ సందర్భంలో అయినా కూడా పొరపాటున కూడా కష్టము నష్టము దుఃఖము ఇలాంటి పదాలు రాకుండా ఉండాలి అంటే ఈ ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి అలాగే ఈ దీపం గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ దీపం వెలిగించటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన యొక్క బాధలన్నిటినీ పోగొట్టే ఒకే ఒక్క పరిహారం ఈ దీపం దుఃఖము కష్టము బాధలు వీటన్నిటికీ కూడా మూల కారణం డబ్బు డబ్బు లేకపోవటం వలనే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకు లోటుండకూడదని మనం అనుకుంటాం కదా అలాగే ఆరోగ్యం ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎన్ని భోగాలున్నా కూడా వాటిని మనం అనుభవించలేం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించి తీరాలి ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది ఈ ఉప్పు దీపం పెట్టటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ వైబ్రేషన్తో ఇల్లంతా నింపేస్తుంది మన మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే మనకు ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి ఈ దీపం ఇంట్లోనే వెలిగించాలనే నియమం లేదు మన ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అలాగే మన యొక్క వ్యాపార స్థలంలో కానీ ఈ దీపాన్ని వెలిగించవచ్చు రెండు పూటలా కూడా క్రమం తప్పకుండా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు జరుగుతుంది ఒకవేళ మనం ఈ దీపాన్ని ఇంట్లోనే వెలిగించాలి అని అనుకుంటే ప్రతిరోజు ఉదయమే లేచి ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇప్పుడు ఈ దీపం ఎలా వెలిగించాలి ఈ దీపం వెలిగించడానికి కావలసినటువంటి పదార్థాలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి కొత్త మట్టి పాత్ర తీసుకోండి ఈ మట్టి పాత్ర రౌండ్గా ఉండాలి ఈ పాత్రకు ఎటువంటి పగుళ్ళు ఉండకూడదు గతుకులు లేకుండా చాలా సాఫ్ట్గా శుభ్రంగా ఉన్నటువంటి చక్కటి మట్టి పాత్రను తీసుకోండి పాత్ర చుట్టూ అన్ని భాగాలకు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి విధంగా పసుపు రాయాలి చక్కగా మొత్తం పాత్ర అంతా కూడా అక్కడ అక్కడ తడి పొడి లేకుండా మొత్తం చక్కగా పసుపుతో మనము అలంకరించాలి ఈ మట్టి పాత్రకి ఇప్పుడు క్రింది భాగము పై భాగము అన్ని వైపులా కూడా నేను పసుపు రాశాను అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను చాలామంది పూజలు చేసేప్పుడు గాజులు వేసుకోరు చేతులకి చక్కగా గాజులు అలంకరించుకుంటే అవి ఎంతో మంగళకరంగా నిండుగా ఉంటాయి పూజ చేసేప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళు గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇలాంటి ఆభరణాలు ధరించటం మంచిది ఇక మట్టి పాత్రకి చక్కగా మొత్తం అంతా కూడా నేను పసుపు రాశాను కదా దాన్ని ఒక పక్కగా ఉంచుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను చూడండి ఇలా ఒక ప్లేట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఏదైనా సరే పర్వాలేదు కానీ ఇనప కంచాలు అంటే మనము టిఫిన్ తినేటటువంటి ఇంట్లో వాడేటటువంటి ప్లేట్లు కానీ ప్లాస్టిక్ కానీ పింగాణి కానీ ఇలాంటివి పనికిరావు ముఖ్యంగా రాగి అయితే చాలా మంచిదని చెప్పచ్చు ఇప్పుడు నేను ఇత్తడి ప్లేట్ను తీసుకున్నాను ఈ ప్లేట్ని చక్కగా తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేట్కి అన్ని వైపులా కూడా గంధము కుంకుమ బొట్టు చక్కగా అన్ని వైపులా పెట్టి ఉంచుకోవాలి అలాగే ఈ ప్లేట్లో ఇప్పుడు ఈ మట్టి పాత్రను ఉంచాను ఈ మట్టి పాత్రలో ఉప్పు తీసుకుని ఈ ఉప్పుని ఆ మట్టి పాత్రలో వేయాలి ఉప్పుని చాలా శ్రద్ధగా మనము చుట్టుపక్కల తొనకకుండా వెనకకుండా ఎంత ఉప్పు అయితే పడుతుందో చూసుకొని ఒక గ్లాసులో కానీ ఒక చిన్న గిన్నెలో కానీ తీసుకొని ఆ మా మట్టి పాత్రలో ఉప్పు వేసేప్పుడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధతో చుట్టూ వలగకుండా ఈ ఉప్పుని ఆ మట్టి పాత్రలో వేయాలి ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలి అనంటే పాత్రలో ఉప్పు వేసేప్పుడు చాలా మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఒక్క ఉప్పు రాయి కూడా కింద పడకుండా వేయాలి అలా వేసిన తర్వాత చుట్టూ చక్కగా గంధపు బొట్లు పెట్టుకోవాలి లేదంటే ముందైనా బొట్టు పెట్టి ఉంచుకోవచ్చు ఆ తర్వాత రెండు చిన్న ప్రమిదలు అంటే ఇప్పుడు మనం పైన పెట్టిన ప్రమిద కంటే ఉప్పు రాయి వేసినటువంటి ప్రమిద కంటే కొంచెం చిన్న ప్రమిదలు తీసుకుని ఒక రెండు ప్రమిదలు తీసుకోవాలి ఈ ప్రమిదలకు కూడా చక్కగా చుట్టూ పసుపుతోటి అలంకారం చేయాలన్నమాట మొత్తం తడి పొడి లేకుండా పసుపు రాయాలి ఈ పసుపు రాసిన తర్వాత దాంట్లో అక్షతలు ఉంటాయి కదా అక్షతలు కలుపుకొని ఒక ప్రమిద పెట్టి అంటే ఇప్పుడు ఉప్పు పెట్టాం కదా ఈ ఉప్పు పైన ఒక్క ప్రమిద పెట్టి దాంట్లో కాసిని అక్షతలు వేసి ఆ తర్వాత ఆ ప్రమిద పైన ఇంకొక ప్రమిద కూడా ఉంచాలి ఆ ప్రమిదకి కూడా మొత్తం చుట్టూ పసుపు రాసి ఇప్పుడు ఆ ప్రమిదలో నువ్వుల నూనె తీసుకోవాలి అంటే దీపారాధనకు నువ్వుల నూనె అన్నిటికంటే శ్రేష్టమైనది అందులోను ఈ ఉప్పు దీపం వెలిగించేప్పుడు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి నువ్వుల నూనెనే మనము వెలిగించాలి ఇప్పుడు రెండు ఒత్తులు తీసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా రెండు ఒత్తులు తీసుకుని ఈ రెండు ఒత్తులని కలిపి ఒక ఒత్తిగా చేసి ఈ నూనెలో ఉంచి దీపాన్ని వెలిగించాలి అలాగే దీపాన్ని వెలిగించే అప్పుడు కొన్ని నియమాలున్నాయి ఏ దీపమైనా కూడా మనము అగ్గిపెట్టితో డైరెక్ట్గా వెలిగించకూడదు మొదటి అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు నేరుగా మనము అగరవత్తుతో కానీ లేదంటే వేరే ఏదైనా ప్రమిదను దీపారాధన కోసం సిద్ధం చేసుకుని దానితో వెలిగించాలి ఇప్పుడు నేను అగరవత్తుతో వెలిగిస్తున్నాను ముందుగా అగరవత్తిని వెలిగించి ఈ అగరవత్తుకు కూడా కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు దీపాన్ని ముట్టిస్తున్నాను ఇప్పుడు దీపం వెలిగించాక ఈ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి మూడు వైపులా కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే చక్కగా పువ్వులతో కూడా అలంకరించాలి ఇలా దీపానికి అలాగే ఈ పళ్ళెం చుట్టూ కూడా చక్కగా పువ్వులతోటి అలంకారాన్ని చెయ్యాలి ఏ పువ్వులైనా సరే మనకు అందుబాటులో ఉన్నవి తెచ్చి అలంకారం చేయొచ్చు రకరకాల రంగులైనా చేయొచ్చు లేకపోతే ఒకే రకమైనా కూడా చేయొచ్చు ఇలా దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఎవరైతే వేడుకుంటారో తన మనసులో ఉండేటటువంటి కష్టాన్ని చెప్పుకుంటారో వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు చాలామంది అనేక రకాలైనటువంటి దోషాలతో బాధపడుతూ ఉంటారు వారికి ఈ ఉప్పు దీపం ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అని చెప్పచ్చు అలాగే ఈ దీపాన్ని వెలిగించే అప్పుడు ఎప్పుడు మొదలు పెట్టాలి ఎన్ని రోజులు చెయ్యాలి ఇలాంటి సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది ఈ వీడియోలో అన్ని సందేహాలు కూడా నేను నివృత్తి చేస్తాను ఈ దీపాన్ని మొదలు పెట్టే అప్పుడు మొదటిగా ఏదైనా ఒక శుక్రవారం రోజు మొదలు పెడితే చాలా మంచిది ఒక శుక్రవారం రోజు అది మనం క్యాలెండర్లో మంచి తిది చూసుకుని అంటే మంచి రోజున శుక్రవారం అయినా కూడా మనకి సరిపడేటటువంటి ఒక మంచి తిథిన నిర్ణయం చేసుకొని మనము ఈ దీపాన్ని వెలిగించటం మొదలు పెట్టాలి ఈ దీపాన్ని రెండు పూటలా కూడా వెలిగిస్తే మనకి చాలా మేలు జరుగుతుంది ఒకవేళ రెండవ పూట అవకాశం లేనివారు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ దీపాన్ని వెలిగిస్తే మనకు ఉండేటటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి అప్పటి నుంచి మన రోజులన్నీ కూడా మారిపోతాయి అలాగే చాలా మందికి ఉండేటటువంటి సమస్య ఈ డబ్బు సమస్య ఆర్థిక బాధలు అప్పులు ఇలాంటి వాటికి ఈ దీపం ఒక చక్కటి పరిష్కారం అని చెప్పచ్చు అయితే ఈ దీపాన్ని వెలిగించేప్పుడు ఇన్ని రోజులు నేను వెలిగిస్తాను అని ఎటువంటి నియమము పెట్టుకోకూడదు మనకి అవకాశం ఉన్న మేరకు ఈ దీపాన్ని వెలిగించాలి ఆడవారు ఇంట్లోకి రాలేనటువంటి సమయంలో అంటే మనకి బహిష్టు సమయంలో ఈ దీపారాధన ఇంట్లోని మగవారు చేసిన ఇంటిల్లిపాదికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ దీపాన్ని ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగించిన వారికి ఎటువంటి లోటు ఉండదని చక్కగా చెప్తాను ఎందుకు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని చేసినా ఏ పని తలపెట్టినా అది విజయవంతమవుతుంది ముఖ్యంగా పూజలకు సంబంధించిన విషయంలో బ్రాహ్మీ ముహూర్తం చాలా మంచిది ఇప్పుడు ఈ దీపం విషయంలో మీకు ఇంకా చాలా సందేహాలు ఉండే ఉంటాయి కదా ఈ ఉప్పు ఏం చేయాలి అలాగే ఈ ప్రమిదను మార్చవచ్చా రెండు పూటలా దీపారాధన చేయమన్నారు కదా అనేటటువంటి సందేహమే కదా ఈ ఉప్పుని మనము ఒక శుక్రవారం రోజు మొదలు పెడతాం కదా వచ్చేటటువంటి శుక్రవారం ఈ ఉప్పుని మనం మళ్ళీ తిరిగి మార్చాల్సి ఉంటుంది అప్పుడు ఆ ఉప్పుని ఏం చేయాలి అనంటే ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి అలాగే ఇంకా వీలుగా చెయ్యాలి అనంటే ఆ ఉప్పుని ఎవరు ఎప్పటికీ తొక్కకుండా ఉండాలి అని అనుకుంటే మన ఇంట్లో శింకులు ఉంటాయి కదా అలాంటి శింకుని శుభ్రం చేసుకుని ముందుగానే ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఎంగిలి పదార్థాలు లేకుండా ఖచ్చితంగా శుభ్రంగా చేసుకుని శుభ్రం చేసిన తరువాత ఈ ఉప్పుని ఆ శింకులో ఉంచి దానిపైన నీళ్లు పోయాలి ఆ ఉప్పు కరిగిపోయిన తరువాత మళ్ళీ మామూలు నీళ్ళను కూడా పోయాలి ఇప్పుడు ఈ మట్టి పాత్రను శుభ్రం చేసుకుని మళ్ళీ యధావిధిగా పసుపు కుంకుమ బొట్టు అలంకారం పెట్టుకుంటూ మనము వచ్చే శుక్రవారం వరకు ఈ పద్ధతిని కొనసాగించాలి ఇక పైన ఉంచినటువంటి ప్రేమిదలను ఎప్పటికప్పుడు తీసి మార్చుకుంటూ వేరే ప్రేమిదలు పెట్టవచ్చు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము రెండు పూటలా కూడా ఎవరైతే ఉదయము సాయంత్రము ఈ రెండు పూటలా కూడా ఈ విధంగా నేను చూపించినటువంటి విధంగా ఉప్పుతో దీపారాధన చేస్తారో వారింట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఎటువంటి సమస్యలైనా కానీ ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము అప్పులు ఇలాంటి ఎటువంటి బాధలున్నా కూడా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఖచ్చితమైనటువంటి శుభాలు చేకూరుతాయి మీ అందరికీ కూడా చక్కటి విజయాలు అలాగే మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం కలగాలని మనసారా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి